నెల్లూరు జిల్లా కావల్ పట్టణంలో పలు ఫ్రూట్స్ గోడౌన్స్ పై ఫుడ్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్రూట్ గోడౌన్స్ లో పెద్ద ఎత్తున రసాయనిక పదార్థాలతో పాటు కెమికల్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి రసాయనాలతో పండ్లను మక్కపెడుతూ కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పోషకాల సంగతి దేవుడెరుగు, ఆ పండ్లు తింటే ఉన్న ఆరోగ్యం పాడైపోతుందని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. పండ్లను కొనాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రూట్స్ గోడన్లపై అధికారులు దాడులు చేస్తూ వాటిని సీజ్ చేస్తున్నారు. విచారణ అనంతరం గోడన్స్ యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు.